ఇవాళ్ళి కరెంట్ అఫేర్స్ స్వాతం అండి నేను వినయ్ వెల్కమ్ టు అడియాడ్ సొల్యూషన్స్ రోజులాగే ఇవాళ కూడా జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయాలు కావచ్చు స్పోర్ట్స్ సంబంధించిన విషయాలు కావచ్చు కరెంట్ అఫేర్స్లో భాగంగా చూద్దాం చూడండి అందులో మొట్టమొదటిగా అంతర్జాతీయంగా ఒక కీలకమైన అంశాన్ని చర్చిద్దామండి క్యూబాలో ముగియనున్న క్యాస్ట్రో శకం యాక్చువల్లీ పిక్లో కనిపిస్తున్నారు కదండి ఈయన పేరు రౌల్ క్యాస్ట్రో ఓకేనా ఈయన పేరు రౌల్ క్యాస్ట్రో ఏజ్ వచ్చేసి ఎనభై తొమ్మిది సంవత్సరాలు అయితే క్యూబాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంటుందండి ఇప్పుడు పదవికి కమ్యూనిస్ట్ పార్టీ పదవికి రాజీనామా చేయనున్నటువంటి రౌల్ క్యాస్ట్రో ఓకే ఈ పిక్లు కనిపిస్తున్నారు ఈయన పేరు రౌల్ క్యాస్ట్రో అయితే ఈ పిక్లో కనిపిస్తున్నారు చూడండి ఈ రైట్ సైడ్లో ఈయన పేరు ఫెడల్ క్యాస్ట్రో ఓకేనా యాక్చువల్గా ఈ ఫెడల్ క్యాస్ట్రో తమ్ముడే ఇందాక చూపెట్టినటువంటి ఈ రౌల్ క్యాస్ట్రో ఓకేనా అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో యాక్చువల్గా క్యూబాలో విప్లవం జరిగిందండి ఓకే క్యూబా తన యొక్క స్వాతంత్రం కోసం విప్లవం చేయడం జరిగిందనమాట ఆ విప్లవానికి ముందుండి నడిపించినటువంటి నాయకుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫెడరల్ క్యాస్ట్రో యాక్చువల్గా చెగువేరాకి అత్యంత అండి ఓకేనా ఈ చెగువేరా యాక్చువల్గా క్యూబాలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురా రావడంలో ముందున్న వ్యక్తి అనమాట ఆయనకు ఈయన రైట్ హ్యాండ్ లెక్క అనమాట అయితే చూడండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జరిగినటువంటి విప్లవంలో నియంత అప్పటి నియంత చూడండి ఫుల్ గెన్సియో బటిస్టా ఓకేనా ఫూల్ గెన్సియో బటిస్టా అనేటైన అప్పటి నియంత ఉన్నాడండి ఆయనకు వ్యతిరేకంగానే విప్లవం జరిగిందనమాట యాక్చువల్గా ఇక్కడ చూడండి ఫూల్ గెన్సియో బటిస్టా నువ్వు తొలగించిన తర్వాత దేశ బాధ్యతలను రౌల్ క్యాస్ట్రో అన్నయ్య ఫెడరల్ క్యాస్ట్రో చేపట్టారు ఓకేనా ఈ ఫెడరల్ క్యాస్ట్రో యాక్చువల్గా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అధికారం చేపట్టడం జరిగిందండి అప్పటి నుంచి ఆయన అధికారంలో ఉన్నారు అయితే పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడయ్యారు ఓకే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అయ్యారు ఎవరు ఫెడరల్ క్యాస్ట్రో రెండు వేల ఆరులో అనౌ అనారోగ్యానికి గురవడంతో రెండు వేల ఎనిమిదిలో ఆ దేశ అధ్యక్ష పదవిని మరియు రెండు వేల పదకొండులో పార్టీ బాధ్యతలను తమ్ముడు రౌల్ క్యాస్ట్రోకు అప్పగించడం జరిగిందండి ఫెడరల్ క్యాస్ట్రో అయితే ఫెడరల్ క్యాస్ట్రో యాక్చువల్గా దాదాపుగా ఆరు దశాబ్దాల పాటు అంటే అరవై ఏళ్ళ పైననే అరవై ఏళ్ళ పైననే క్యూబాను పరిపాలించడం జరిగిందండి ఓకే దాదాపు ఆరు దశాబ్దాల పాటు తిరుగులేని నాయకుడిగా వివరించిన ఫెడరల్ క్యాస్ట్రో రెండు వేల పదహారులో మరణించడం జరిగిందండి ఈయన రెండు వేల పదహారులో చనిపోవడం జరిగింది దీని తర్వాత ఇక్కడ చూడండి క్యూబాలో అధ్యక్షుడి కన్నా కమ్యూనిస్ట్ పార్టీ ప్రథమ కార్యదర్శికే అధికారాలు ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ పార్టీ కూడా ఒకటి మాత్రమే ఉంటుంది ఓకే కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి మాత్రమే ఉండడం జరుగుతుంది అనమాట ఓకే దాని తర్వాత ఒక జాతీయ అంశాన్ని చూద్దాం చూడండి యాక్చువల్గా ఇవాళ ప్రపంచ వారసత్వ దినోత్సవం అండి ఓకేనా ప్రపంచ వారసత్వ దినోత్సవం భారతదేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు పురాతనమైనటువంటి వారసత్వ కట్టడాలు అనేకం ఉన్నాయండి వాటికి యునెస్కో గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది అయితే అలాంటి వాటిల్లో ఇక్కడ చూడండి చాలా వరకు కనుమరుగైపోతున్నాయండి చాలా చరిత్ర ఉన్నాయి కూడా యునెస్కోకు గుర్తించుకోకపోవడం కావచ్చు ఆ దేశాలు పఠించుకోకపోవడం కావచ్చు తర్వాత భారతదేశంలో కూడా అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి వారసత్వ కట్టడాలు ఉన్నప్పటికీ వాటికి యునెస్కో గుర్తింపు అనేది ఇప్పటికీ రాలేదండి ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి తెలుగు రాష్ట్రాల్లో చూడ చక్కటి కట్టడాలు వందల కొద్ది ఉన్న ఏ ఒక్క నిర్మాణానికి సహజ వింతకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా అనేది దక్కలేదండి ఓకేనా అనేకం తెలుగు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా మనకు యునెస్కో అనేది గుర్తింపు ఇవ్వ ఇవ్వలేదండి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ముప్పై ఎనిమిది ప్రాంతాలు ఓకేనా భారతదేశంలో ఇప్పటివరకు ముప్పై ఎనిమిది ప్రాంతాలను ఈ గుర్తింపు లభించింది అయితే తెలుగు రాష్ట్రాల నుంచి లేదనమాట అలాంటి కట్టడం అయితే మన పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడులో నాలుగు ఓకే తమిళనాడులో నాలుగింటిని యునెస్కో గుర్తించిందండి పురాతన కట్టడాలుగా వారసత్వ సంపదలుగా గుర్తించిందనమాట కర్ణాటకలో ఐదింటిని ఓకే కర్ణాటకలో ఐదింటిని వారసత్వ కట్టడాలుగా గుర్తించడం జరిగిందనమాట దాని తర్వాత ఇక్కడ చూడండి ఒడిస్సాలో కోనార్క్ ఆలయం వంటివి ఎన్నో ఏళ్ళ క్రితమే గుర్తింపు పొంది అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయన్నమాట అయితే కోనార్క్ ఒడిస్సాలో ఉందండి సూర్యదేవ్ టెంపుల్ అది యాక్చువల్గా ఆ టెంపుల్కి ఎప్పుడో చాలా రోజుల కిందనే యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను ఇవ్వడం జరిగింది అలా తెలుగు రాష్ట్రంలో చాలా వరకు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రంలో అలాంటి గుర్తింపు ఏమీ లభించలేదండి యాక్చువల్గా ఇవాళ ప్రపంచ వారసత్వ దినోత్సవం కాబట్టి మనం దీని గురించి డిస్కస్ చేసాం ప్రపంచంలో చాలా వారసత్వ సంపద ఉన్నప్పటికీ వాటి వాటిని రక్షణలో మాత్రం అనేక దేశాలు నిర్లక్ష్యం వివరిస్తున్నా భారతదేశంతో పాటు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన పౌరులపైన ఉంది అనేది దీని అంశం అండి చూడండి దాని తర్వాత బెంగాల్లో ఐదో దశలో నమోదైనటువంటి మొత్తం ఓటింగ్ శాతం అండి డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతంగా నమోదైంది బెంగాల్లో యాక్చువల్గా మార్చ్ గత నెల మార్చ్ ఇరవై ఏడు నుంచి ఎలక్షన్ జరుగుతున్నాయండి బెంగాల్తో పాటు అస్సాంలో కూడా ఎలక్షన్స్ వివిధ దశలలో జరిగాయి అయితే ఐదో దశలో భాగంగా బెంగాల్లో నమోదైన ఓటు శాతం డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం అండి ఓకేనా ఇంకో ఆరవ దశ కూడా బెంగాల్లో జరగబోతుంది చూడండి తెలంగాణ యాక్చువల్ తెలంగాణకు సంబంధించి ఒక విషయం చూద్దామండి తెలంగాణకి మరియు భారతదేశానికి రిలేటెడ్గా ఉన్నటువంటి విషయం అండి చూడండి అయితే తెలంగాణలో స్టార్ట్ అయినటువంటి భూదాన ఉద్యమానికి డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకుందండి భూదాన ఉద్యమం అనేది డెబ్బై ఏళ్ళను పూర్తి చేసుకుంది యాక్చువల్గా మ్యాటర్లోకి వెళ్తే చూడండి ఇక్కడ యాక్చువల్గా భూదాన ఉద్యమాన్ని ప్రారంభించింది ఇక్కడ చూడండి ఈ పిక్లో కనిపిస్తున్నారుగా వినో బాబావే ఓకేనా ఈయన ప్రారంభించారండి అయితే యాక్చువల్గా ఇక్కడ చూడండి ఏడు దశాబ్దాల క్రితం ఓకేనా ఇక్కడ కనిపిస్తుందిగా ఏడు దశాబ్దాల క్రితం ఇదే రోజున అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఇవాళ పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన హైదరాబాద్ సమీపంలోని పోచంపల్లి గ్రామంలో భూమి లేని పేదలకు పంపడానికి పంపక పంచడానికి భూమి లేని పేదలకు భూమి పంచడానికి ఆచార్య వినోబాబావే ఆచార్య వినోబాబావేకు ఇక్కడ పిక్లు కనిపిస్తున్నారు ఈయనకు తెలంగాణకు సంబంధించినటువంటి భూస్వామి ఓకేనా వెదిరే రామచంద్రారెడ్డి వంద ఎకరాలను దానం చేయడం జరిగిందండి వంద ఎకరాలను దానం చేశాడు అంటే భూమి లేని వారికి పేదవారికి భూమి పెంచడానికి వినోబాబావే ఒక పోరాటాన్ని చేస్తూ ఉంటే దానికి తోడుగా వెదిరే రామచంద్రారెడ్డి వంద ఎకరాలు దానంగా ఇవ్వడం జరిగిందండి అలా మొదలైన ఆ పోరాటమే యాక్చువల్గా ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు మొత్తం ఇక్కడ దానం చేసిన భూమి అంటే చాలా భూస్వాములు భూమి ఇవ్వడం జరిగిందండి ఆ పట్టికను కూడా మనం గమనిద్దాం చూడండి ఇక్కడ చూడండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి దానంగా ఇచ్చినటువంటి భూమి సాగుకు అనువైంది అందులో ఎంత ఉంది తర్వాత పంపిణీ చేసింది ఎంత లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ లిస్ట్అవుట్ చేయడం జరిగిందండి తెలంగాణలో ఒక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఒక్క ఎకరాలు దానంగా ఇవ్వడం జరిగిందండి అందులో సాగుకు అనుకూలంగా ఉన్నది తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రెండు ఎకరాలు కాగా తర్వాత పంపిణీ చేసింది అందులో నుంచి పంపిణీ చేసింది తొంభై నాలుగు వేల ఏడు వందల తొమ్మిది ఎకరాలు లబ్ధిదారులు నలభై ఒక్క వేల రెండు వందల రెండు మంది లబ్ధిదారులు ఉన్నారండి ఆంధ్ర విషయంలో కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి టోటల్గా నెంబర్ దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అయితే ఇది భూదానికి సంబంధించినటువంటి ఉద్యమం హైదరాబాద్ సమీపంలోని ఇక్కడ చూడండి హైదరాబాద్లోని శివరాంపల్లిలో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్లో జరిగినటువంటి సర్వోదయ సమావేశానికి ఆచార్య వినోబాబావే వచ్చారు అది ముగిశాక పాదయాత్ర ప్రారంభించి ఏప్రిల్ పదిహేడున పోచంపల్లికి బయలు చేరుకొని గ్రామస్తులతో సమావేశమయ్యారు తమకు కొద్దో గొప్ప భూమి ఉంటే జీవనోపాధి లభిస్తుందన్న పేదల మాటలు ఆయనలో ఆలోచనను రేకెత్తించిందండి ఈ పేదలకు భూమి ఇప్పించడానికి మనమేమి చేయగలమని చెప్పేసి ఆయన ఆలోచించి మరుసటి రోజు గ్రామస్తులను అడిగారు వినోబాబావి తన భూమిలోంచి వంద ఎకరాలు దానం చేయడానికి స్థానిక భూస్వామి రామచంద్ర రెడ్డి ముందుకు రావడం జరిగిందండి ఓకేనా రామచంద్ర రెడ్డి ముందుకు రావడంతో అంటే యాక్చువల్గా ఆ భూమి పంచ ప్రజలకు పంచడానికి వినోబాబాకే వినోబాబావైకు ఇవ్వడం జరిగిందండి అప్పటి నుంచి ఆ ఉద్యమము యాక్చువల్గా ఉవ్వెత్తున అంటే జరిగి భారతదేశం మొత్తం కూడా ఆ ఉద్యమం సక్సెస్ఫుల్గా రన్ అయిందండి దానికి ఇవాళటితో డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకుందండి ఓకేనా భూదాన్ ఉద్యమానికి డెబ్బై ఏళ్ళు పూర్తయింది ఓకే దాని తర్వాత ఇక్కడ చూడండి రాష్ట్రంపై పర్యావరణ ముప్పు ప్రభావం స్వల్పమే ఓకేనా తెలంగాణ రాష్ట్రంపై పర్యావరణ ముప్పు ప్రభావం చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి జాతీయ సూచికలో తెలంగాణకు ఇరవయో ర్యాంకు వచ్చింది దీనిలో పర్యావరణ పరంగా ముప్పు తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు చోటు సంపాదించుకుందండి తెలంగాణ చోటు సంపాదించ జరిగింది ఇక్కడ చూడండి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సంబంధిత సూచిలో జీరో పాయింట్ ఫోర్ ఎయిటీ మార్కులతో ఓకే జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ జీరో మార్కులతో దేశంలో ఇరవయో ర్యాంకును పొందడం జరిగిందండి తెలంగాణ ఎందులో అంటే పర్యావరణ ముప్పు ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రంలో తెలంగాణకు ఇరవై ర్యాంకు రావడం జరిగిందండి దాని తర్వాత తెలంగాణలో ఒక శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయండి ఉప ఎన్నికలు అవి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ నమోదైందండి ఉప ఎన్నికల్లో నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికలో ఎనభై ఆరు పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదైందండి ఎనభై ఆరు పాయింట్ రెండు శాతం అయితే అక్కడ అదే స్థానంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది రెండు శాతం నమోదు కాగా రెండు వేల పంతొమ్మిదిలో అంటే గతే దాడిలో జరిగినటువంటి ఎలక్షన్స్లో డెబ్బై రెండు పాయింట్ మూడు నాలుగు శాతం ఓటింగ్ నమోదవడం గమనించాలండి యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో ఈ స్థానం నుంచి నోముల నరసింహయ్య గెలవడం జరిగిందండి ఆయన చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నికలు రావడం జరిగింది ఆయన ప్లస్లో ఆయనకు ఇక్కడ కొడుకు కనిపిస్తుందండి నోముల భగత్ యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈయన నాగార్జునసాగర్లో పోటీ చేయడం జరుగుతుందండి దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా తిరుపతి బా ఉప ఎన్నికలు జరగడం జరిగిందండి తిరుపతి ఉప ఎన్నికల్లో పోలింగ్ చాలా తక్కువ నమోదైంది అరవై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది పోలింగ్ శాతం నమోదైందండి గతంతో పోలిస్తే పదిహేను శాతం పైగా పోలింగ్ తగ్గింది తిరుపతిలో ఓకే స్పోర్ట్స్ సంబంధించినటువంటి విషయాలు చూద్దాం చూడండి ఐపీఎల్ ఫోర్టీన్లో సన్ రైజర్స్కు హైట్రిక్ ఓటమి నమోదు చేసుకుందండి అంటే హై వరుసగా మూడు మ్యాచ్లో సన్ రైజర్స్ ఓడిపోవడం జరిగిందండి ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో హైదరాబాద్ ఓటమి పాలైంది నిన్న జరిగిన మ్యాచ్లో ముంబైతో జరిగిందండి ఈ మ్యాచ్ ఇందులో కూడా హైదరాబాద్ ఓడిపోవడం జరిగింది ఈ పిక్లో కనిపిస్తుంది చూడండి యాక్చువల్గా ఈవిడ పేరు ఇక్కడ చూడండి మీరాబాయ్ ఛాను ఓకేనా ఈమె వరల్డ్ రికార్డు కొట్టిందండి యాక్చువల్గా ఈమె వెయిట్ లిఫ్టింగ్ సంబంధించినటువంటి క్రీడాకారిణి ఈమె వరల్డ్ రికార్డు సృష్టించరిగింది ఇక్కడ చూడండి మీరాబాయ్ ప్రపంచ రికార్డు ఓకేనా ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో నలభై తొమ్మిది కేజీల విభాగంలో ఫార్టీ నైన్ కేజీస్ విభాగంలో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ ఛాను ప్రపంచ రికార్డు సృష్టించిందండి అయితే ఈవిడ రికార్డ్ యాక్చువల్గా ఎవరిపై సృష్టించింది అంటే చూడండి జియాంగ్ అనేటటువంటి చైనా క్రీడాకారిని పైన ఈ రికార్డు సృష్టించడం జరిగింది క్లీన్ అండ్ జెర్క్లో క్లీన్ అండ్ జెర్క్ అనేటటువంటి విభాగంలో నూట పంతొమ్మిది కేజీలు ఎత్తిందండి నూట పంతొమ్మిది కేజీలు ఎత్తి జియాంగ్ అనేటటువంటి చైనా క్రీడాకారినిపై అంటే యాక్చువల్గా ఆమె పేరిట ఉన్నటువంటి రికార్డును ప్రపంచ రికార్డును మీరాబాయి బద్దలు కొట్టడం జరిగిందండి తర్వాత ఇక్కడ చూడండి ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ నడుస్తుంది కదండి ఇందులో భాగంగా భారత రెజ్లర్లు అద్భుతమైనటువంటి ప్రదర్శనను ప్రదర్శిస్తున్నారు భారత యువ రెజ్లర్ రవి దాహియాకి స్వర్ణం లభించిందండి పిక్ పిక్లో కనిపిస్తున్నారు కదా ఈయన పేరు రవి దాహియా ఈయన స్వర్ణం గెలవడం జరిగింది యాభై ఏడు కేజీల విభాగం ఫైనల్లో రవి తొమ్మిది నాలుగుతో ఆలి రజా ఇరాన్ పైన గెలవడం జరిగిందండి ఆలి రాజా అనేటటువంటి ఇరాన్ క్రీడాకారు పైన గెలిచి స్వర్ణం సాధించడం జరిగిందండి రవి దాహియా ఓకేనా దాని తర్వాత ఇక్కడ చూడండి హైదరాబాద్లో ప్రపంచ కప్ సంభ్రమం యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచకప్లు ఏమి హైదరాబాద్లో లేవు కదా అంటే యాక్చువల్గా ఇది జరగబోయేదండి హైదరాబాద్లో కప్ సంబంధించి తొమ్మిది వేదికల్లో మెగా టోర్నీ నిర్వహించాలని చెప్పేసి భావిస్తుందండి బీసీఐ చూడండి టీ ట్వంటీ కప్ తొలిసారి హైదరాబాద్ రానుంది ఈ ఏడాది అక్టోబర్ నవంబర్లో జరగను జరగబోయే ఈ మెగా టోర్నీ వేదికల్లో హైదరాబాద్ కూడా ఎంపికైందండి ఓకేనా టీ ట్వంటీ కప్ అక్టోబర్ నవంబర్ నెలలో జరగబోతుందండి అయితే ఇందులో భాగంగా వేదికలో భాగంగా హైదరాబాద్ను కూడా ఫైనల్ చేయడం జరిగింది అయితే ఈ టీ ట్వంటీ కప్ సంబంధించిన ఫైనల్ మ్యాచ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా రికార్డు పొందినటువంటి ఇటీవల రికార్డులకు ఎక్కినటువంటి అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియం ఉంది కదండి అందులో జరగబోతుందండి అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అది యాక్చువల్గా ఆ స్టేడియం పేరు పూర్వనామేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంగా ఉండేది ప్రస్తుతం నరేంద్ర మోడీ స్టేడియంగా దాన్ని పేరు మార్చడం జరిగిందండి నరేంద్ర మోడీ స్టేడియంలో యాక్చువల్గా ప్రపంచకప్ జరగబోయే ఈ ప్రపంచకప్ ఉంది ఏంటంటే టీ ట్వంటీ ప్రపంచకప్ యొక్క ఫైనల్ మ్యాచ్ ఆ స్టేడియంలో జరగబోతుందండి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతటి వరల్డ్ కరెంట్ క్లాస్ అయిపోయింది